మీ పర్సనల్ లైఫ్కి వస్తే యాక్చువల్లీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా ఇంట్లో మా అమ్మ నాన్న ఇద్దరు అక్కలు నేను అన్నమాట. పెద్దక్క పెళ్ళి రీసెంట్గా అయింది, చందన చెప్పింది కదా, ఐ వాజ్ బిజీ ఇన్ దట్ మ్యారేజ్. సో రైట్ నౌ అయితే మా అమ్మ మా నాన్న అక్క నేను నలుగురు ఉంటున్నాం అన్నమాట. ఓకే, మీ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పలే? లేదు కాబట్టి చెప్పలేదండి. లేదా, కెమెరాలో చెప్పట్లేదా? లెట్స్ లీవ్ ఇట్ లైక్ దట్. ఓకే, అంటే ఉంది గర్ల్ ఫ్రెండ్ ఉంది ఆయనకి, ఆయనకి గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు. ఇప్పుడు ఉందో లేదో చెప్పేసాం అనుకోండి, ఇట్స్ లైక్ అన్ ఆన్సర్. అదే ఉందో లేదో చెప్పలేదు అనుకోండి, వాళ్ళు ఒక డౌట్లో ఉంటారు అన్నమాట. ఆ జోన్లో పెట్టడం చాలా ఇష్టం జనాల్ని. సో దట్స్ వై ఐ పుట్టింగ్ దెమ్ ఇన్ దట్ జోన్. అలా కాదు, ఒకవేళ ఉంటే ఓకే హ్యాపీయే, లేకపోతే మీ కాల్స్ వస్తాయి. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీ గర్ల్ ఫ్రెండ్ అయినా వస్తుంది? అయితే ఉందండి, అది డెఫినెట్లీ ఉంది. ఉంది బికాస్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఎ కాల్ పర్సన్, ఐ కాంట్ టేక్ కాల్స్ అండ్ టెక్స్ట్ అన్నమాట. సో యా, గర్ల్ ఫ్రెండ్ ఉందండి నాకు. హైదరాబాద్ అమ్మాయ్యా, నాన్ హైదరాబాదియా? హైదరాబాదే అండి. అంటే నేను నాన్ హైదరాబాద్ తీసుకోలేము, నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. సో హైదరాబాద్. ఓకే, సో ఆ అమ్మాయి వింటూ ఉంటుంది, సో తన గురించి ఎక్కువ చెప్పకుండా ఇంకా ఏదైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ మీ లైఫ్లో జరిగితే చెప్పండి. ఇంట్రెస్టింగ్ థింగ్సా? ఇంట్రెస్టింగ్ థింగ్స్ అంటే ఏమున్నాయండి, మై లైఫ్ ఇస్ మోస్ట్లీ ఫిల్ విత్ షూట్స్ ఓన్లీ అనమాట. సో షూట్లో ఇంట్రెస్టింగ్ అంటే ఐ కెన్ టాక్ అబౌట్ చందన. చందన విషయానికి వస్తే చందన ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అనమాట. అండ్ చందన ఫీల్స్ లైక్ అ రిఫ్లెక్షన్. అంటే ఇప్పుడు మీరు తనని ఫ్రెండ్ లెక్క చూసారు అనుకోండి, తను ఫ్రెండ్ లెక్క అనిపిస్తుంది. ఒక కాంపిటీటర్ లెక్క చూస్తే తను కాంపిటీషన్ లెక్క అనిపిస్తుంది అనమాట. అసలు నాకు చాలాసార్లు గైడెన్స్ ఇస్తుంది, లైక్ కెరీర్ సైడ్ కానీ లైఫ్ సైడ్ కానీ షీ గైడ్స్ మీ. అండ్ ఇప్పుడు ఒకవేళ యాక్టింగ్లో ఏమైనా తప్పుపోయినా కూడా ఐఎమ్ లైక్ ఐ గో టు చందన అండ్ లైక్ డూ యూ థింక్ ఇక్కడ ఏమైనా తప్పుపోయిందా, ఇది బాగానే ఉందా అన్నట్టు ఐ లాస్క్ అనమాట. స్ట్రైట్ చెప్పదు, అటు ఇటు తిప్పి షీ విల్ టెల్ మీ అనమాట. సో యా, షీస్ సెట్లో చాలా మంచి కంపెనీ. బట్ యాక్చువల్లీ యా, ఇంట్రెస్టింగ్ థింగ్ అన్నారు కదా, వాట్ హ్యాపెండ్ ఇస్ జనరలీ అందరు ఇట్లా బయట అంటుంటారు అనమాట, మీరు చందన లైక్ మంచి ఫ్రెండ్స్ కదా. అది చందన అంటారా కావ్య అంటారా? నేనా? ఓకే యా, కావ్య. బయట కావ్య అని అంటారు చందన. సో ఇట్లా అడుగుతారనమాట. బట్ నిజం చెప్పాలంటే వెన్ ఐ ఫస్ట్ మెట్ చందన కదా, చాలా హాస్టైల్ ఉండే తను. లైక్ మా ఫస్ట్ సీన్ అయ్యేంత వరకు ఐ డిడ్ంట్ ఈవెన్ టాక్ టు హర్. ఐ వాస్ లైక్ ఈ అమ్మాయి ఏంటి, అసలు అప్రోచబుల్ కూడా లేదు, సర్లే అసలు ఎవరితో మాట్లాడదేమో అన్నట్టు అనుకున్నా. షూట్ అయిపోయింది, అది అయిపోయింది, ఆ చేసిన షార్ట్ ఫిల్మ్ కూడా హిట్ అయింది, కానీ ఐ వాస్ లైక్ ఏంటి అమ్మాయి అసలు ఎవరితో మాట్లాడదా కైండ్ ఆఫ్ థింగ్లోనే ఉండే నేను. ఆ తర్వాత మెల్లమెల్లగా వెన్ వీ గాట్ క్లోజ్ కదా, అప్పుడు వీ బికెమ్ ఫ్రెండ్స్ అనమాట. అండ్ దట్ ఫ్రెండ్షిప్ ఇస్ స్టిల్ దేర్.